నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా అంతటా ఘనంగా రాఖీ పౌర్ణమి పండుగ, వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు. కరోనా కట్టడికి ప్రభుత్వం సాగిస్తున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలన్న మంత్రి కేటీఆర్. శ్రావణ మాసం సోమవారం పురస్కరించుకుని వేములవాడ రాజన్న సన్నిధిలో ఏకాదశ రుద్రాభిషేకం, కళ్యాణ మండపంలో మహాలింగార్చన. రాఖీ పండుగ రోజున అన్న ప్రాణాల కోసం చెల్లెలు ఆసుపత్రి ఎదుట నిరసన. సిరిసిల్ల ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో రోడ్డెక్కిన బంధువులు. మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టిన జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో శ్రీ దత్తసాయి ఆలయానికి పల్లకిని సమర్పించిన భక్తుడు. వేములవాడ పట్టణంలో రేపటి నుంచి పాక్షిక లాక్డౌన్, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే వ్యాపార దుకాణాలు.